జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల కృషి వల్ల బేతంచెర్ల నందు నైతికంగా విజయం సాధించిందని టీడీపీ కార్యదర్శి వై నాగేశ్వరి యాదవ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఈ ఎన్నికలను బట్టి చెప్పవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో స్వల్ప ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగిందని వారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని రాబోయే రోజుల్లో టీడీపీ తప్పక అధికారం చేతబట్టి మళ్ళీ రాష్ట్రానికి నారా చంద్రబాబు సీఎంను చేస్తామని అన్నారు. అక్కడ ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని పోటీ చేసిన అభ్యర్థుల్ని అందర్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించి మరి డోన్ నియోజకవర్గంలో ఉన్న మరి మిగతా డోన్ మండలం గాని డోన్ టౌన్ నాయకులు గాని పేపలి మండలం గాని పేపలి మండలం నాయకులు గాని అందరూ వచ్చి చక్కగా అక్కడ ప్రచారం నిర్వహించి మరి వైసీపీని ధైర్యంగా ఎదుర్కొని ఈ పరిస్థితుల్లో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా మరి వైసీపీకి బుద్ధి చెప్పే దానికి రెడీ అయినారనేది చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ సమాయత్తమైంది. జిల్లాలో కూడా డోన్ నియోజకవర్గంలో కూడా మరి అందులో బాగానే మరి అక్కడ మరి ఇన్ఛార్జిగా కూడా కొద్దిగా చురుకుగా వ్యవహరిస్తే నాయకుడైన సుబ్బారెడ్డి గారిని నియమించడం కానీ మరి అట్లాగే పాత నాయకులందరినీ కలుపుకొని పోయి మరి కొద్దిగా అక్కడ ఉన్న పరిస్థితులని మరి అనుకూలంగా మార్చుకొని మరి దాదాపు 20 వార్డులో 6 వార్డులు మరి మంచి ప్రత్యర్థుల మీద ముఖ్యంగా బుగ్గన గారు నివసించే 15వ వార్డులో కూడా మా అభ్యర్థి సాయి కుమార్ విజయం సాధించడం అయితే నమ్మి మరి మిగతా చోట్ల కూడా చాలా మటుకు మెజారిటీ ఆఫ్ 100 ఓట్స్తోనే మరి 100 ఓట్స్ లోపలనే మరి ఓడిపోవడం వీటన్నింటిని గమనిస్తూ ఉంటే మరి వైసీపీకి దగ్గర పడ్డాయి రోజులు అనేది అర్థమవుతుంది.